నమస్కారం, ఏడిబి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం. శనగల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి జోగురామన్న రైతులకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని స్పష్టం చేసిన మంత్రి. కన్నుల పండుగగా హనుమాన్ శోభాయాత్ర పట్టణంలో వైభవంగా కొనసాగిన పల్లకి సేవ, పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు. ప్రభుత్వ సంక్షేమ పథకాల వల్లే టీఆర్ఎస్ పార్టీకి ఆదరణ. పార్టీకే గ్రామంలో జరిగిన పార్టీ చేరిక కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి జోగురామన్న గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతం పలికిన మంత్రి. భక్తి శ్రద్ధల నడుమ గుడ్ ఫ్రైడే, యేసుక్రీస్తు త్యాగనిరతిని స్మరించుకుంటూ ప్రత్యేక ప్రార్థనలు ప్రదర్శనలు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని, అందుకు తగ్గట్టుగానే శనగ పంటకు బోనస్ ధరను చెల్లించి కొనుగోలు చెల్లిస్తున్నామని మంత్రి జోగురామన్న పేర్కొన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో శనగ పంట కొనుగోలు కేంద్రాన్ని మంత్రి పలువురు నాయకులతో కలిసి ప్రారంభించారు. గతంలో ఏ ప్రభుత్వాలు అమలుపరచని సంక్షేమ పథకాలను రైతుల కొరకు టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేస్తోందని రాష్ట్ర అటవీ పర్యావరణ బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగురామన్న అన్నారు. జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డులో శుక్రవారం శనగల కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. మంత్రి వెంట బూత్ ఎమ్మెల్యే రాథడు బాపురావు, మున్సిపల్ చైర్పర్సన్ మనీషా, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆర్ రాజన్న, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు అడ్డి భోజారెడ్డి, ఐసీడీఎస్ ఆర్గనైజర్ కస్తాల ప్రేమల, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు సాజిదుద్దీన్, జెడ్పీటీసీ అశోక్, టీఆర్ఎస్ నాయకులు ఆషమ్మ, యూనుస్ అగ్మానీ, ఖయ్యూం తదితర టీఆర్ఎస్ నేతలు, నాఫెడ్ అధికారులు ఉన్నారు. ఈ సందర్భంగా శనగ కొనుగోలు కేంద్రాన్ని కొబ్బరికాయ కొట్టి మంత్రి ప్రారంభించారు. శనగ పంటను అమ్మడానికి వచ్చిన మొదటి రైతును షాల్వా వేసి సత్కరించారు. అనంతరం మంత్రి జోగురామన్న మాట్లాడుతూ గత ప్రభుత్వాల హయాంలో నామమాత్రంగా పంట కొనుగోళ్లు జరిగేవని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కారం చూపిందని తెలిపారు. మార్కెట్ యార్డులో శనగ క్వింటాలకు 4,250 రూపాయల ధరకు ప్రభుత్వం మరో 150ను బోనస్గా కలిపి కొనుగోలు చేయనుందని పేర్కొన్నారు. రైతు వద్ద ఒక్క గింజ కూడా మిగలకుండా కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు. రైతులు సమన్వయ సమితి సభ్యులకు సహకరించాలని, అదేవిధంగా పట్టా పాస్బుక్తో పాటు పలు నియమ నిబంధనలు అనుసరించాలని కోరారు. ఇక్కడ కూడా రైతుకి ఇబ్బంది కాకుండా ఈరోజు శనగలు కూడా ఈరోజు అయితే మినిమం సపోర్ట్ ప్రైస్ మరి ఈరోజు 42,50 రూపాయలు ఉంటే 150 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ఇచ్చి 44,000కి ఈరోజు మరి మార్కెట్లో ఇవాళ కొనుగోలు ప్రారంభించుకోవడం జరిగింది. జైనత్ కానీ బేలా కానీ 3 సెంటర్లు కూడా మరి శనగలు రైతుల దగ్గర తాంసి, తలమడుగు, ఆదిలాబాద్, మావల, బేలా, జైనత్ కలిపితే దగ్గర దగ్గర 40,000 ఎకరాల శనగ పంట ఉన్నట్టు మా వ్యవసాయ శాఖ ద్వారా మరి తీసుకోవడం జరిగింది. కనీసం అంటే ఈసారి రైతుకు 10 క్వింటల్ ఎకరకు తక్కువ రాలేదు ఇక్కడ దిగుబడి. 8 రావచ్చు 9 రావచ్చు కానీ యావరేజ్గా 10 క్వింటల్ వరకు వచ్చినటువంటి విషయాన్ని మరి నేను పెద్దలు హరీశ్రావు గారి దృష్టి తీసుకుపోవడం జరిగింది. ఎందుకంటే కనీసం అంటే 400,000 క్వింటాళ్ళ శనగలు ఈ తలమడుగు, తాంసి, జైనాథ్, బేలా, ఆదిలాబాద్ మండలం సమటువంటి అందులో మావల్ల కూడా వస్తుంది. ఆ రైతుల దగ్గర ఎక్కడ కూడా ఒక గింజ మిగలకుండా తీసుకుంటాం. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చినటువంటి మరి అయితే మేము రైతులు కూడా దీనికి సహకరించాలి. రైతు సమన్వయ సమితి సభ్యులకు సహకరించాలి. రైతు సమన్వయ సమితి గ్రామం కానీ మండలం కానీ జిల్లా వాళ్ళందరూ కూడా కలిసి రైతుకి ఎక్కడ ఇబ్బంది రాకుండా చూసుకుంటాం. కానీ రైతు పట్టా పాస్బుక్ కానీ మిగతా ఏదైతే నియమ నిబంధనలు గతంలో పెట్టుకున్నామో ఇప్పుడు కూడా ఏదైతే మార్కెట్ కమిటీ ద్వారా ఇటు రెవెన్యూ కానీ అగ్రికల్చర్ కానీ మార్కెట్ శాఖ రైతు సమన్వయ సమితి కలిసి మరి ఏ గ్రామాలు ఏ రోజు రావాలి, వాళ్ళు వచ్చేటప్పుడు ఆ రైతు మరి ఏదైతే పట్టా పాస్బుక్తో పాటు మిగతా మరి అన్నీ ఏదైతే మార్కెట్ కమిటీ నుంచి మీకు
మరి వాళ్ళు కోరడం జరిగిందో అవన్నీ పర్టికులర్స్ తోటి రైతులు తీసుకురావాలా. సోమవారం వరకు ఖచ్చితంగా రైతు పండించినటువంటి ప్రతి గింజ ఎంత ఉన్నా మా ప్రభుత్వ అధికారులు ఆ టోకెన్ రాసిచ్చి ఈ ఫలానా రైతు ఈ ఫలానా సర్వే నెంబర్లో ఇన్ని ఎకరాలు తీసుకున్నారు, ఇంత పంట పండిందని చెప్పి అది రాసుకొని వస్తే తప్పకుండా. అనంతరం నాఫెడ్ అధికారి పుల్లయ్య పలు వివరాలను వెల్లడించారు. గ్రామాల వారీగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం రైతులు పంటను తీసుకురావాలని సూచించారు. పట్టా పాస్బుక్తో పాటు విఆర్ఓ ఏఈ ధృవీకరించిన పత్రాలు, ఆధార్ కార్డు, జిరాక్స్, బ్యాంక్ పాస్బుక్ పుస్తకాలు వెంట తీసుకురావాలని అన్నారు. మావల, భీంపూర్, తలమడుగు, ఆదిలాబాద్ మండలాలకు చెందిన రైతులు ఆదిలాబాద్ మార్కెట్ యార్డుకు పంట తీసుకురావాలని, జైనత్ బేలా ఇచ్చోడ బోత్లో త్వరలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు, సంబంధిత మండలాల రైతులు అక్కడే పంట అమ్ముకోవాలని సూచించారు. దీనికి రైతులు గ్రామాల వారు కూడా మేము ఒక షెడ్యూల్ తయారు చేయడం జరిగింది. ప్రతి గ్రామం ఏ గ్రామంలో ఏ రోజు మార్కెట్ యార్డ్కి తీసుకురావాలని ఒక షెడ్యూల్ తయారు చేయడం జరిగింది. అది కూడా ప్రతి గ్రామ పంచాయతీల్లోనూ మేము కూడా పత్రికా ప్రకటనల ద్వారా కూడా మేము తెలియజేయడం జరుగుతున్నది. దీనికి రైతులు వచ్చేటప్పుడు తీసుకురావాల్సిన ధృవీకరణ పత్రాలు, విఆర్ఓ మరియు అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ధృవీకరించిన కూపన్ తీసుకొని రావాలి. దాంతోపాటు పట్టాదారు పాస్బుక్ జిరాక్సు, ఆధార్ కార్డు జిరాక్సు మరియు బ్యాంకు పాస్బుక్ జిరాక్స్ కూడా ఇవి తీసుకొని వచ్చినట్లయితే మేము మార్కెట్లో అవన్నీ చూసి కూడా క్వాలిటీని చెక్ చేసి దానికి తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా జైనత్ మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో శుక్రవారం శనగల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఏవో వివేక్, రైతు సమన్వయ మండల కన్వీనర్ లింగారెడ్డి, నాయకులు గంభీర్ ఠాక్రే, చంద్రయ్య, మార్కెట్ కమిటీ సభ్యులు, రైతులు పాల్గొన్నారు. జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్. ఈ సందర్భంగా గంభీర్ ఠాక్రే మాట్లాడుతూ రైతులు అధైర్యపడకుండా వారికి కేటాయించిన తేదీల్లో మార్కెట్కు వచ్చి కొనుగోలు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం నిర్ణయించిన నియమ నిబంధనల అనుసారం పంటను కొనుగోలు చేసుకోవాలని తెలిపారు. ఈరోజు జైనత్ మార్కెట్ యార్డ్లో శనగల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. దీనికి రైతులు బాగా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాకపోతే ఒక రైతుకు 20 క్వింటల్ అనడం అనేది కొద్దిగా ఇబ్బందిగా ఉంది. మాకు ఇక్కడ చాలా పెద్ద రైతులకు అంటే ఎకరానికి దాదాపు 8 నుంచి 10 క్వింటల్ వరకు పడ్డది. ఒక్కొక్క రైతుకు ఇచ్చిన శనగల బ్యాగు మనం సీడ్ ఇచ్చిన ప్రకారమే ఇస్తే కరెక్ట్, రైతులకు కొంచెం న్యాయం అవుతుందని రైతులు కోరుతున్నారు. మేము కూడా మా మంత్రి గారికి కానీ కలెక్టర్ గారు కానీ ఈ విషయాన్ని తెలియజేసినాం. తప్పకుండా ఏ రైతు కూడా ఆధారపడవలసిన అవసరం లేదు. అందరు రైతులై శనగలు ఎక్కడ అవకతవక జరగకుండా కొనుగోలు చేయడానికి మేము మా వంతు ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ, భగవంతుడిని ఎంత ప్రేమిస్తే అంత అర్థమవుతాడని శ్రీ సుందర చైతన్యానంద స్వామీజీ భక్తులకు ఉపదేశించారు. తాంసి మండలం పొన్నారి గ్రామంలో నూతనంగా నిర్మించిన మురళీకృష్ణ ఆలయ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో ఆయన శుక్రవారం పాల్గొన్నారు. కార్యక్రమంలో బోతెమ్మిళ్ళ ఎర్రాతోడు బాపారావు పాల్గొని భక్తులకు ఆధ్యాత్మిక విలువల గురించి వివరించారు. అనంతరం సుందర చైతన్యానంద స్వామీజీ భక్తులకు గీతాసారాన్ని బోధించారు. తాంసి మండలం పొన్నారి గ్రామంలో నూతనంగా నిర్మించిన మురళీకృష్ణ ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ సుందర చైతన్యానంద స్వామి పాల్గొని కార్యక్రమ అనంతరం భక్తులకు ప్రవచనాలను బోధించారు. ఇందులో బోత్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావుతో పాటు రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు అడ్డి పూజారెడ్డి, ఎంపీపీ మంజుల, జెడ్పీటీసీ శ్రీలత తదితరులు పాల్గొన్నారు. విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో వివిధ గ్రామాలకు చెందిన జై గిరిధారి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరు కాగా ఆలయ ప్రాంగణం ఓం నమో భగవతే వాసుదేవాయ నామస్మరణతో మారుమ్రోగింది. విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా గత 2 రోజులుగా ప్రత్యేక యజ్ఞ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. శుక్రవారం కలశ పూజ, విగ్రహ ప్రతిష్టాపన తదితర కార్యక్రమాలను చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు మాట్లాడుతూ మానవ జీవితంలో భక్తి అనేది ఎంతో ముఖ్యమని అన్నారు. మనిషి చనిపోయిన తర్వాత వచ్చే సంపద మనం చేసుకున్న పుణ్యఫలాలే అని తెలిపారు. ఈరోజు స్వయాన శ్రీకృష్ణ భగవానుడే మన జిల్లాకు రావడం, వారి యొక్క దర్శనం మనకు లభించడం నిజంగా అదృష్టంగా భావించాలి. ఎందుకంటే తన్ మన్ ధన్ అన్నట్టు మనం అందరం మనస్ఫూర్తిగా భక్తి చేసి ఈ మానవ జన్మ అనేది
చాలా అదృష్టంగా లభించే జన్మ కాబట్టి ఈ జన్మలో ఎంత సంపాదించినా ఎంత ధనం ఉన్నా పలుకుబడి ఉన్నా పదవులు ఉన్నా ఎన్ని ఉన్నా కూడా భక్తి ముందు అది వ్యర్థమే అని నా ఆలోచన నా విశ్వాసం. విగ్రహ ప్రతిష్టాపన అనంతరం భక్తులకు సుందర చైతన్యానంద తమ అమృత ఉపదేశాలను వినిపించారు. ప్రత్యేకమైనటువంటి లక్షణాలు మనకు నచ్చడం వల్ల వాళ్ళని మనం ప్రేమిస్తూ ఉంటాం. అందువల్ల సమాన శీలేషు సఖ్యం అంటారు శాస్త్రం. కాబట్టి ఒకే రకమైనటువంటి అభిప్రాయాలు కలిగిన వాళ్ళు స్నేహితులుగా ఉంటారు ఈ ప్రపంచం. కాబట్టి వాళ్ళు మనకు ఎంత అర్థమవుతూ ఉంటే వాళ్ళని అంతగా ప్రేమిస్తూ ఉంటాం. కాబట్టి ఒకప్పుడు మామూలుగా ఉన్నటువంటి స్నేహం రాను రాను చాలా అద్భుతంగా మారుతుంది అంటే వాళ్ళని మనం అర్థం చేసుకుంటున్నాం, మనల్ని వాళ్ళు అర్థం చేసుకుంటున్నారని అర్థం. కాబట్టి ఒక మనిషిని మరొక మనిషి అర్థం చేసుకునే కొద్దీ ఆ ప్రేమ పెరుగుతూ ఉంటుంది. కానీ భగవంతుడి విషయంలో వేరు. మనిషిని ఎంత అర్థం చేసుకుంటూ ఉంటే అంతగా ప్రేమ పెరుగుతుంది. కానీ భగవంతుడి మీద ఎంత ప్రేమ పెరుగుతూ ఉంటే భగవంతుడు అంతగా అర్థమవుతాడు. బాగా మీరు గుర్తుపెట్టుకో. ఎందుకని? భగవంతుణ్ణి అర్థం చేసుకునేటువంటి శక్తి మనకుందా? అంత శక్తి సామర్థ్యాలు మనకున్నాయా? ఇంత అనంతమైనటువంటి ప్రపంచం నిండి నిబిడీకృతమైనటువంటి భగవంతుణ్ణి మనం ఏమర్థం చేసుకోవడం? ఆయన విశ్వజ్ఞుడు. గుడ్ ఫ్రైడే సందర్భంగా జిల్లాలో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. జిల్లా కేంద్రంలో తెలంగాణ తల్లిచౌక్ సమీపంలోని హోలీ ఫ్యామిలీ క్యాథలిక్ చర్చిలో ఫాదర్లు యేసుక్రీస్తు త్యాగ నిరతిని కొనియాడుతూ ప్రార్థనలు చేశారు. అనంతరం పట్టణ పూర్వ విధుల గుండా శిల్వలతో ప్రదర్శనలు చేశారు. గుడ్ ఫ్రైడేను జిల్లా వ్యాప్తంగా క్రైస్తవులు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. యేసుక్రీస్తు మానవాళి కోసం చేసిన త్యాగాలను గుర్తు చేసుకుంటూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని క్యాథలిక్ చర్చిలో ఫాదర్లు బైజు జాన్, ప్రవీణ్, థామస్ నిలియానీలు పాల్గొని యేసుక్రీస్తు చేసిన త్యాగాలను భక్తులకు వివరించారు. ఇందులో చర్చి ప్రతినిధులు ప్రీతం రాజా, నవనీత్ రాజా తదితరులు పాల్గొన్నారు. ప్రార్థనల అనంతరం పట్టణ పురోహితుల గుండా భక్తి గీతాలను ఆలపిస్తూ శిలువలు చేతపట్టుకుని ప్రదర్శనలు నిర్వహించారు. ఈ సందర్భంగా యేసుక్రీస్తు మానవులు చేసిన తప్పిదాలు పాపాలను శిలువ రూపంలో మోశారని ఫాదర్లు బైజు జాన్ తెలిపారు. మా రక్షకుడైన క్రీస్తు అనుభవించిన బాధలను భక్తితో మేము స్మరించుచున్నాము. పాప మరణములపై క్రీస్తు సాధించిన విజయమును మమ్మును భాగస్వాములు చేయండి. ఆయన శ్రమల మరణముల ఫలములు పొంద మమ్ము అనుగ్రహించండి. సదా పితా పుత్ర పవిత్రాత్మ సర్వేశ్వర నా దేవ, మిమ్ము గౌరవముని మానవుల చేతికి నన్ను అప్పగించకండి. లంబాడాలను ఎస్టీ జాబితా నుండి తొలగించేంత వరకు ఉద్యమాలు కొనసాగుతాయని ఆదివాసీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ నాగేశ్వరరావు అన్నారు. ఏప్రిల్ 16న చేపట్టిన చలో ఢిల్లీ కార్యక్రమంలో ఆదివాసీలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో ఆదివాసీ జేఏసీ నాయకులతో కలిసి పాల్గొని పలు వివరాలను వెల్లడించారు. లంబాడాలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని, తమ సమస్యల సాధన కొరకు నిరంతర నిరసన కార్యక్రమాలు చేపడతామని ఆదివాసీ సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ రాష్ట్ర చైర్మన్ నాగేశ్వరరావు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ఉర్దూ భవన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సమావేశంలో నాయకులు లక్ష్మయ్య, తానాజీ, మనోహర్, రమేష్, అరవింద్ తదితరులు పాల్గొన్నారు. తమ డిమాండ్ల సాధనకై ఏప్రిల్ 16న చేపట్టనున్న చలో ఢిల్లీ ధర్నాను జయప్రదం చేయాలని, అందులో భాగంగానే సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు నాయకులు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ ఆదివాసీలను అన్ని రంగాల్లో అన్యాయం చేస్తున్న లంబాడాలను ఎస్టీ జాబితా నుండి వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. లంబాడాల వల్ల ఇప్పటికే తాము తీవ్రంగా నష్టపోయామని, ఇప్పటికైనా ప్రభుత్వాలు తమ డిమాండ్లకు పరిష్కారం చూపించాలని అన్నారు. అదేవిధంగా చలో ఢిల్లీ ధర్నాకు ఆదివాసీలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. లంబాడీలను గత 40 సంవత్సరాల నుండి ఆదివాసీలకు పూర్తిగా విద్య, ఉద్యోగ, రాజకీయ, భూమి నిరంతరం వాళ్ళకు అన్యాయం జరుగుతుంది. ఈ విధంగా రాజకీయ లబ్ధి కూడా మొత్తం ఆదివాసీలను దూషిస్తూ ఎన్ని చేస్తున్నారు. కనుక ఎలాంటి చట్టబద్ధత లేని లంబాడీలను 1976లో కలిపామని చెప్పని అంటున్నారు. 1976లో ఎమర్జెన్సీ పీరియడ్ 1975-78 వరకు ఎమర్జెన్సీ కాలంలో లంబాడీలను ఎలా కలిపిందని చెప్పని మేము ఒకటే ప్రభుత్వాన్ని అనుకుంటున్నాము. 149 జీవో ప్రకారంగా కేవలం 1978 5వ నెలలో విద్యా కోసం కేవలం ఒక 10 ఇయర్స్ 10 సంవత్సరాల విద్యా కోసం అని చెప్పని ఒక 149 జీవోని అది కేవలం జీవో రూపంలో ఈరోజు ఆదివాసీలను గత 45 సంవత్సరాల నుండి ఆదివాసీలను పూర్తిగా అన్యాయం చేస్తూ మేము ఇదొకటి లంబాడీల వల్ల పూర్తిగా మేము తీవ్రంగా నష్టపోతున్నాం. ఈ ఉద్యమాన్ని మేము ఇంతకు ఆపం. మా యొక్క లంబాడీలను ఆ ప్రాంతాలను తరిమేంత వరకు మా యొక్క ఉద్యమాన్ని మేము ఆపమని చెప్పని ఇక్కడ ఉన్నటువంటి సమావేశంలో జయనత్ మండలంలోని పార్డీకే గ్రామంలో మంత్రి జోగురామ్ అనే సమక్షంలో గ్రామానికి చెందిన పలువురు నాయకులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. గ్రామానికి వచ్చిన మంత్రికి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలకు ఆకర్షితులై అధిక సంఖ్యలో యువకులు పార్టీలో చేరడానికి ఉత్సాహం చూపుతున్నారని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. జయనత్ మండలంలోని పార్తీకే గ్రామంలో మంత్రి జోగురామన్న సమక్షంలో గ్రామ బీజేపీ నాయకులు, గ్రామ యువకులు, మహిళలు పెద్ద ఎత్తున టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా గ్రామానికి వచ్చిన మంత్రిని గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. డప్పు చప్పుల నడుమ టపాసులు కాలుస్తూ మంత్రికి స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు గ్రామస్తులతో పాటు పలు పార్టీలకు చెందిన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. మహేష్ గారు, చిలుకూరి భగీరథ, మేడిపట్ల అశోక్, ఈ మేరకు మంత్రి జోగురామన్న మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల ఆకర్షితులై పలువురు పార్టీలో చేరుతున్నారని అన్నారు. గతంలో ఎవరికి సాధ్యం కాని ప్రభుత్వ సంక్షేమ పథకాలను సమర్థవంతంగా తమ ప్రభుత్వం అమలు చేస్తుందని పేర్కొన్నారు. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించేంత వరకు నిరసన కార్యక్రమాలు చేపడతామని జేసీటీయూ జిల్లా కన్వీనర్ జీవన్ స్పష్టం చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎస్టీ భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో యూనియన్ నాయకులతో కలిసి పాల్గొని తమ డిమాండ్లను వెల్లడించారు. సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలన్న ప్రధాన డిమాండ్తో ఉపాధ్యాయులు పలు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. అందులో భాగంగానే తమ డిమాండ్ల సాధనకై 2 ఏప్రిల్ నుండి ప్రారంభమయ్యే 10వ తరగతి స్పాట్ను బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నారు. జాయింట్ కౌన్సిల్ ఆఫ్ టీచర్స్ యూనియన్ ఆధ్వర్యంలో యూనియన్ నేతలు శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో తమ డిమాండ్లను వెల్లడించారు. సమావేశంలో జేసీటీయూ జిల్లా కన్వీనర్ జీవన్, కో కన్వీనర్ నరేందర్, నాయకులు వెంకటి, శ్రీనివాస్ చౌహాన్, రామేశ్వర్, తోడం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్ఎస్సి స్పాట్ బహిష్కరణకు సంబంధించిన కరపత్రాలను నాయకులు విడుదల చేశారు. కమిషన్ వెంటనే విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అనంతరం జీవన్ నరేందర్లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తమ బాధ్యతగా సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని అన్నారు. అదేవిధంగా న్యాయపరమైన ఆటంకాలు తొలగించి ఏకీకృత సర్వీస్ రూల్స్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తమ ప్రధాన సమస్యలకు పరిష్కార మార్గాలు వచ్చేంత వరకు పోరాటాలు చేస్తామని స్పష్టం చేశారు. నిరసనలో భాగంగా 2 ఏప్రిల్ నుండి ప్రారంభం కాబోయే ఎస్ఎస్సి స్పాట్ను ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు బహిష్కరించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టినటువంటి ఎస్ఎస్సి స్పాట్ వ్యాలీస్ బహిష్కరణ కార్యక్రమం ఈ నెల 2 ఏప్రిల్ నుంచి మేము స్పాట్ వ్యాలీస్ బహిష్కరించే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఉపాధ్యాయుల యొక్క
పెండింగ్ సమస్యలన్నీ సాధించడంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమం జరపడం జరిగింది. ఇందుకు ఉపాధ్యాయులందరూ కోరేది ఏంటంటే మరియు ఆదిలాబాద్ జిల్లాలోని ఉపాధ్యాయులందరూ కూడా ఎవరు కూడా స్పాట్ వాల్యుయేషన్ విధులకు హాజరు కాకుండా ఒకవేళ ఎవరైనా ప్రధాన ఉపాధ్యాయులు వారిని రిలీజ్ చేసినప్పటికీ కూడా వారు స్పాట్ వాల్యుయేషన్లో జాయిన్ కావద్దు. విద్యారంగ సమస్యలు పెండింగ్లో ఉన్నటువంటి విద్యారంగ సమస్యల్ని సాధించడం కోసమై ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ 4 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల్ని అందరినీ కూడా ఎండగడుతూ నేడు వీరందరికీ కూడా న్యాయం చేసే విధానంలో సిపిఎస్సి విధానాన్ని కానీ ఏకృత సర్వీసులు జరిపేటి కానీ వివిధ సమస్యలను 36 సమస్యల్ని మనము సాధించుకోవడంలో ముందుండి ఈ బహిష్కార కార్యక్రమం నిర్వహిస్తుంది. డిఓ గారు ఆర్డర్ సిచ్యుయేషన్ సందర్భంగా ఎవరిని కూడా రిలీవ్ చేయొద్దని చెప్పి ప్రధాన ఉపాధ్యాయులకు జేసీటీ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏదైనా సమస్య వస్తే మీకు అండగా జేసీటీ ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులకు తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా రిలీవ్ అయిన ఉపాధ్యాయులు ఎవరైనా రిలీవ్ అయినట్టు ఉన్నట్టయితే స్కూల్ అసిస్టెంట్లో పేపర్ వాల్యుయేషన్ కొరకు ఎవరు కూడా లోకల్కి రావద్దని చెప్పి కూడా దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఎవరు కూడా లోకల్కి రావద్దని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సోదరులారా, మనమందరం ఏకంగా ఉండాలి, ఐక్యమత్యంగా ఉండాలి. మా బలం మీ బలం ఏకంగా ఉంటే మాకున్నటువంటి సమస్యని తప్పకుండా సాధించుకునేంత వరకు పోరాటం ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు కూడా మాకు కోఆపరేట్ చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. కాబట్టి మీరు కూడా ఆలోచించాల్సినటువంటి విషయం ఉందని చెప్పుకోండి సందర్భంగా. ఇప్పుడు కాసేపు బ్రేక్ తీసుకుందాం, చూస్తూనే ఉండండి ఏడీబీ న్యూస్. ప్రతి కళ్యాణ వేడుక కళాత్మకం కావాలి, ప్రతి వివాహ వేదిక వైవిధ్యంగా మారాలి, ప్రతి పెళ్లి వేడుక పరవశించిపోవాలి. మధురంగా గుర్తుండిపోయేలా ఇంటిల్లిపాదికి కావలసిన సకుటుంబ వస్త్ర ప్రపంచం శ్రీ వరసిద్ధి షాపింగ్ మాల్, సినిమా రోడ్, ఆదిలాబాద్. ఎలాంటి దంత సమస్యలకైనా సులభంగా పరిష్కారం పొంది మీ ఆనందాన్ని రెట్టింపు చేసుకోండి. మెరుగైన దంత వైద్య సేవలు అందించుటకై ఆదిలాబాద్ లో మొట్టమొదటిసారిగా డాక్టర్ దారుడ్ల సజీవ్ కుమార్ MDS కవిత మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలను ప్రారంభించారు. మా ప్రత్యేకతలు ఎత్తు, వంకర మరియు సందు పళ్లకు ప్రతిరోజు క్లిప్ ట్రీట్మెంట్ అందించే ఏకైక దంత వైద్యశాల. స్టెయిన్లెస్ స్టీల్, సిరామిక్, లింగువల్ బ్రేసెస్ ద్వారా ఎత్తు, వంకర మరియు సందు పళ్లను సరిచేయబడును. పిప్పి పళ్లకు ఫిల్లింగ్ మరియు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయబడును. పళ్లు లేని వారికి ఫిక్సెడ్ పళ్లు, సిరామిక్, జర్కోనియం మరియు లావా కంప్లీట్ డెంచర్ ట్రీట్మెంట్ ద్వారా పళ్లను కట్టబడును. లేజర్ ట్రీట్మెంట్ మరియు ఫ్లాప్ సర్జరీ ద్వారా చిగుళ్ల వ్యాధులను నయం చేయబడును. రంగు మారిన పళ్లను అడ్వాన్స్డ్ బ్లీచింగ్ పద్ధతి ద్వారా సరిచేయబడును. గుట్కా, తంబాకు, పొగాకు ప్రభావం వల్ల నోరు తెరవడం ఇబ్బంది పడే వారికి అత్యాధునిక చికిత్స చేయబడును. మా దంత వైద్యశాలలో ప్రతి గురువారం, శనివారం ఉచిత దంత వైద్య పరీక్షలు చేయబడును. మా చిరునామా కవిత మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, ఆపోజిట్ బిగ్ బజార్, సిటీ యూనియన్ బ్యాంక్ ప్రక్కన, ఆదిలాబాద్. సెల్ నంబర్ 9581644730. కిసాన్ ఫ్యాషన్ మాల్, మహా వెడ్డింగ్ కలెక్షన్, అందం ఆవిష్కరమైనది, అభిమానం రెక్టింపైనది, ఆనందం వెల్లువిరిసింది. 25,000 చదునపు అడుగుల ఫ్యామిలీ ఫ్యాషన్ షాపింగ్ ప్రపంచం. బ్రైడల్ వేర్, ఎక్స్క్లూసివ్ పట్టు శారీస్, కంచి పట్టు, డిజైనర్ పట్టు, బొటిక్ కలెక్షన్స్, ఘాగ్రాస్, డ్రెస్ మెటీరియల్స్, చుడిదార్స్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్, సూటింగ్ అండ్ షర్టింగ్. కిసాన్ ఫ్యాషన్ మాల్, RP రోడ్, నిజామాబాద్. ఫోన్ 223676. ప్రముఖ పిల్లల వైద్యులు డాక్టర్ అప్పాల చక్రధారి సారథ్యంలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అత్యంత ఆధునిక పరికరాలతో కావేరీ చిల్డ్రన్స్ హాస్పిటల్ ని మన నిర్మల్ జిల్లా కేంద్రంలోనే ప్రారంభించారు.
డాక్టర్ కావేరి ఇచ్చిన స్ఫూర్తితో, మానవతా విలువలతో, తక్కువ ఫీజులతో చికిత్సలు అందించడానికి అనుభవజ్ఞులైన డాక్టర్ల బృందంచే 24 గంటలు అందుబాటులో ఉండి సేవలందిస్తున్నారు. భారతదేశంలోనే మొట్టమొదటి నవజాత శిశువుల విభాగం కలిగి హెప ఫిల్టర్ సహాయంతో స్వచ్ఛమైన గాలినందించే చికిత్సా కేంద్రం కాల్స్ కావేరి అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ విభాగం పేరిట మన నిర్మల్ కే ప్రత్యేకం. తెలంగాణ రాష్ట్రంలోనే హైదరాబాద్ తో సహా మొట్టమొదటిసారిగా పోర్టబుల్ హెప ఫిల్టర్స్ తో మాడ్యులార్ NICU 2 పోర్టబుల్ హెప ఫిల్టర్స్ ఎసీ సర్జికల్ అనస్థీసియా అపెండెంట్స్ కలిగిన పీడియాట్రిక్ ఆపరేషన్ థియేటర్. 24 గంటల పర్యవేక్షణలో నిర్వహించబడుతున్న సర్జికల్ PICU 1 PICU 2 అన్ని రకాల వ్యాధులను గుర్తించి వెంటనే చికిత్సలు అందించడానికి పీడియాట్రిక్ ఆప్టాల్మాలజీ, న్యూరో సర్జరీ, న్యూరో ఫిజిషియన్, ENT, ఆడియాలజీ, ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ, రిహాబిలిటేషన్ సెంటర్, పేరెంటల్ కౌన్సిలింగ్, స్పెషల్ ఎడ్యుకేషన్ వంటి అరుదైన సేవలు అందించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండే వైద్య నిపుణులు రేడియాలజీ, పీడియాట్రిక్ 2D ఇకోకార్డియోగ్రఫీ, ECG, EEG వంటి విస్తృత సర్వీసులు అందిస్తున్న కావేరీ చిల్డ్రన్స్ హాస్పిటల్. అంతర్జాతీయ జాతీయ స్థాయి వైద్యులతో చర్చించే వీడియో కాన్ఫరెన్స్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, బ్రెస్ట్ ఫీడింగ్ రూమ్స్ ఏర్పాటు చేసిన అరుదైన హాస్పిటల్ కావేరీ చిల్డ్రన్స్ హాస్పిటల్. తెలంగాణలోని అన్ని జిల్లాలలోనే మొట్టమొదటి బెరా పరీక్షా సెంటర్. చిన్నపిల్లల్లో కనబడే మూగ చెవిటి రోగాలను గుర్తించి చికిత్సలు అందించే విభాగం. నవజాత శిశువుల పసిరికలు తల్లి చెత్తనే తక్కువ చేయడానికి తెలంగాణలోనే హైదరాబాద్ తో సహా మొట్టమొదటి బిలి సాఫ్ట్ ఫోటోథెరపీ. తెలంగాణకే తలమానికంగా చిన్నపిల్లల పాలిట కల్పవల్లిగా నిలుస్తున్న కావేరీ చిల్డ్రన్స్ హాస్పిటల్ డాక్టర్ చక్రధారి, డాక్టర్ శ్రీకాంత్, డాక్టర్ నాగరంజని ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి వైద్య సేవలు అందిస్తున్నారు. కావేరీ చిల్డ్రన్స్ హాస్పిటల్ తిరుమల టాకీస్ దగ్గర, కావేరీ నగర్, నిర్మల్. తిరిగి వార్తల్లోకి స్వాగతం. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలో శోభాయాత్రను నిర్వహించారు. శివాజీ చౌక్ లోని విజయ హనుమాన్ మందిరం నుండి ప్రారంభమైన యాత్ర పట్టణ పురవేదుల గుండా సాగింది. హనుమాన్ విగ్రహానికి ప్రత్యేక పూజలు చేసిన భక్తులు అధిక సంఖ్యలో శోభాయాత్రలో పాల్గొన్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం జిల్లా కేంద్రంలో శోభాయాత్రను నిర్వహించారు. శివాజీ చౌక్ లోని విజయ హనుమాన్ మందిర్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో శోభాయాత్ర చేపట్టారు. కార్యక్రమంలో జోగు ఫౌండేషన్ చైర్మన్ జోగు ప్రేమందర్, కిషన్ మహారాజ్, బజరంగ్ దళ్ సంయోజకులు దత్తాత్రేయ, హిందూ ఉత్సవ సమితి అధ్యక్షులు జంగిలి ఆసన్న, ఆలయ కమిటీ సభ్యులు వామన్ పొచ్చన్న, జోగు రమేష్, కృష్ణ గందేవర్ తదితరులు పాల్గొన్నారు. మొదట విజయ హనుమాన్ మందిరంలో హనుమాన్ చాలీసా పఠనం చేసిన భక్తులు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హనుమాన్ విగ్రహాన్ని వాహనంలో ఉంచి శోభాయాత్రను చేపట్టారు. హనుమాన్ ఉత్సవ విగ్రహానికి పల్లకి సేవ నిర్వహించారు. మహిళలు మంగళహారతులతో ముందుకు రాగా డప్పుల చప్పుల మధ్య శోభాయాత్రను కన్నుల పండగగా జరిగింది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. DSP నరసింహారెడ్డి బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు. నిరుపేదల సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా ముందుండి వారికి అండగా ఉంటుందని ఆ పార్టీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు నారాయ్ జాదవ్ పేర్కొన్నారు. మావల మండల పరిధిలోని దుర్గానగర్లో శుక్రవారం నిర్వహించిన గడప గడపకు కాంగ్రెస్ కార్యక్రమంలో ఆయన మాజీ మార్కెట్ చైర్మన్ అల్లూరి సంజీవ్ రెడ్డి, నాయకులు రాజేంద్రబాబు, నర్సింగ్, సంజయ్ దుబే, కైలాస్ రాములు, స్వామి వసీయుద్దీన్, అమృత్ తదితరులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాలనీలో ఇంటింటికి తిరుగుతూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా తీశారు. ఏకరాజా తుమ్మ చాంగ్ల రావాలి తుమ్మ చార్ పైసే చార్ పైసే చార్ పైసే కాదా ఫైదా కరో
గ్రామాభివృద్ధి లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పాటుపడుతుందని మంత్రి చోగరామన్న పేర్కొన్నారు. శుక్రవారం చేనత్ మండలంలోని మేడిగూడ గ్రామంలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి ఇస్తున్న ప్రాముఖ్యతను ప్రజలకు వివరించారు. ఇంటింటికి నల్లా నీరు అందిస్తేనే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడుగుతామని మంత్రి జోగురామన్న ప్రకటించారు. జైనత్ మండలంలో శుక్రవారం ఆయన పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆయన వెంట మార్కెట్ కమిటీ చైర్మన్ ఆర్ఎ రాజన్న, రైతు సమన్వయ కమిటీ జిల్లా అధ్యక్షులు అడ్డి భోజారెడ్డి, గ్రంథాలయ చైర్మన్ మనోహర్, ఐసీడీఎస్ ఆర్గనైజర్ క్రస్తాల ప్రేమల, గ్రామ సర్పంచ్ లక్ష్మి, టీఆర్ఎస్ నాయకులు గోవర్ధన్ రెడ్డి, దేవన్న, లింగారెడ్డి, చంద్రయ్య తదితరులు ఉన్నారు. ముందుగా మండలంలోని మేడిగూడ గ్రామంలో 13 లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం గ్రామంలో నిర్మించనున్న శ్మశాన వాటికకు మంత్రి భూమి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రజలను ఉద్దేశించి మంత్రి రామన్న మాట్లాడుతూ, స్వాతంత్రం వచ్చి 71 ఏళ్లైనా గ్రామ పంచాయతీలకు పక్కా భవనాలు లేకపోవడం గత పాలకుల నిర్లక్ష్యమే కారణమన్నారు. కానీ తెలంగాణ వచ్చాక టీఆర్ఎస్ పాలనలో కొత్తగా పక్కా భవనాలు కడుతున్నామని అన్నారు. ఒక్క జైనత్ మండలంలోనే 29 గ్రామ పంచాయతీలు ఉంటే 25 పంచాయతీలకు తమ హయాంలోని పక్కా భవనాలు నిర్మించడం జరుగుతుందని పేర్కొన్నారు. పరిపాలన సౌలభ్యం కోసం ప్రస్తుతం గ్రామ పంచాయతీల సంఖ్య పెంచామని వివరించారు. జిల్లాలో 43 కొత్త పంచాయతీలు ఏర్పాటు చేశామన్నారు. April 1 నుంచి కళ్యాణలక్ష్మి, షాది ముబారక్ పథకాల కింద ఆర్థిక సహాయాన్ని 116 రూపాయలను అందించడం జరుగుతుందని గుర్తు చేశారు. వర్షం లేదు, చలి లేదు, ఎప్పుడు చనిపోవచ్చు. ఇలా చనిపోయిన వ్యక్తిని మంచి దహన సంస్కారం చేయాలని చెప్పి అంత్యక్రియలు కనీసం మనిషి ఉన్న నోతులు అందరు కదర చేస్తారు. మనిషి పోయిన తర్వాత పేలవాడేం చూడడు. కానీ మన సంస్కృతి ఏంటంటే, అది హిందువులైనా ముస్లింస్ అయినా క్రిస్టియన్స్ అయినా చనిపోయిన తర్వాత దహన సంస్కారం చేస్తాం. కనీసం ఏ గ్రామంలోనే ఉన్నదా? ఎక్కడ లేదు. ఇలా వైకుంఠ ధామాలు కూడా ప్రతి గ్రామ పంచాయతీలో 10,36,000 తోటి అన్ని గ్రామాలలో కూడా నిర్మాణం చేస్తున్నామని చెప్పి 243 గ్రామ పంచాయతీలు ఉంటే నిన్ననే మనం బిల్ పాస్ చేసుకున్నాం. అసెంబ్లీ పాస్ చేసుకొని మన ఆదిలాబాద్ తాలూకాలో 73 గ్రామ పంచాయతీలు ఉంటే 45 గ్రామ పంచాయతీలు కొత్త చేసుకున్నాం. ఇలా 118 గ్రామ పంచాయతీలు అయినాయి ఆదిలాబాద్ నియోజకవర్గంలో. 73 గ్రామ పంచాయతీలు ఉంటే 45 కొత్త చేసుకొని 118 గ్రామ పంచాయతీలు చేసుకున్నాం. ఆదిలాబాద్ పట్టణంలోని రామ్లీలా మైదానంలో 41 అడుగుల హనుమంతుడి విగ్రహాన్ని నిర్మించనున్నట్లు శ్రీ గోపాలకృష్ణ మఠాధిపతి శ్రీ యోగానంద సరస్వతి వెల్లడించారు. శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఇర్ల సత్యనారాయణ, పోతన్న, గణేష్, చంద్రకాంతులతో పాటు పలువురు హనుమాన్ దీక్షదారులతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా యోగానంద సరస్వతి మాట్లాడుతూ, హనుమాన్ దీక్షాధారులు భక్తుల కోరిక మేరకు 41 అడుగుల హనుమాన్ విగ్రహ నిర్మాణానికి పూనుకున్నామని, విగ్రహ నిర్మాణ భూమి పూజ కార్యక్రమాన్ని శనివారం చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి మంత్రి జోగరామన్న ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని వివరించారు. అంతకుముందు ఇర్ల సత్యనారాయణ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ హనుమాన్ విగ్రహ భూమి పూజ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠం యొక్క రామ్లీలా మైదానమునందు భక్తుల కోరిక మేరకు, హనుమాన్ దీక్షా భక్తుల కోరిక మేరకు, హిందూ బంధువులందరికీ అత్యంత ప్రీతిపాత్రమైన ఆంజనేయ స్వామి యొక్క విగ్రహాన్ని 41 ఫీట్ల ఆంజనేయ స్వామి విగ్రహము, 11 ఫీట్ల పీఠంతో రామ్లీలా మైదానంలో ఈరోజు రేపటి రోజు హనుమాన్ జయంతి రోజు 10 గంటలకు భూమి పూజ కార్యక్రమం ఉన్నది. ఈ కార్యక్రమంలో హిందూ బంధువులందరూ కూడా మరియు పార్టీలు అందరు కులాలకు అతీతంగా అందరూ కూడా కలిసి యథాశక్తిగా మనసా వాచ కర్మణ అన్ని విధాలుగా సహకరించవలసిందిగా మనవి చేస్తూ, అతిపెద్దటువంటి శ్రీ ఆంజనేయ అభయాంజనేయ విగ్రహ సుమూర్తం కోసము రేపు ఉదయము 10:30 రామ్లీలా మైదానంలో భూమి పూజ జరుగుతుంది. కాబట్టి ఆదిలాబాద్లోని ఆంజనేయ భక్తులు, వివిధ భక్తులు, అలాగే హిందూ బాంధవులు అందరూ ఈ కార్యక్రమం పాల్గొని ఈ ఆంజనేయ విగ్రహ ప్రతిష్టాపనకు విజయవంతం చేయాలని, సహసహకారం కూడా
అన్ని రకాల అందించాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. ఏదైతే ఆదిలాబాద్ నడిబట్టున్నటువంటి ఈ రామ్లీలా మైదానంలో ఎల్లప్పుడూ దర్శనం చేసే చిరంజీవుడు అటువంటి ఆంజనేయుని, ఆయన యొక్క అనుగ్రహము ఆదిలాబాద్ పట్టణ ప్రజలపైన అందరిపైన ఉండాలని ఈ సందర్భంగా కోరుచు మీరు అందరూ పాల్గొనాలని ఈ సందర్భంగా కోరుచున్నాను. వైద్య సేవలు అందుబాటులో లేని గ్రామాల్లో వైద్య సేవలు అందించడం సంతోషంగా ఉందని డాక్టర్ వన్నెల అశోక్ పేర్కొన్నారు. వన్నెల ట్రస్ట్ ఆధ్వర్యంలో శుక్రవారం తలమడుగు మండలం బరంపూర్ గ్రామంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. శిబిరంలో డాక్టర్లు సునీత, వెంకటేష్, లక్ష్మి, ప్రసన్నలతో పాటు సర్పంచ్ లక్ష్మణ, ఎంపీటీసీ సునీత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుమారు 650 మంది గ్రామస్తులకు వైద్యులు ఉచిత వైద్య సేవలను అందించారు. శిబిరానికి వచ్చిన బాధితులకు ఉచితంగా పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేశారు. మాల యువత ముందుండి సమస్యల పరిష్కారంలో కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని మాల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు మెట్టు ప్రహ్లాద్ పిలుపునిచ్చారు. అందులో భాగంగానే ఏప్రిల్ 1న యాదవ సంఘ భవనంలో సంఘం ఆధ్వర్యంలో యువజన సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. జిల్లా కేంద్రంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంఘం నాయకులు భగవన్లు, అశోక్, భూమన్న, సురేందర్, స్వామి తదితరులతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెట్టు ప్రహ్లాద్ మాట్లాడుతూ సంక్షేమ పథకాలను పూర్తిగా అమలు చేయకపోవడం వల్ల దళిత యువత నిరుద్యోగంతో సమస్యలు ఎదుర్కొంటుందని అన్నారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలపై యువతకు అవగాహన కలగాలనే ఉద్దేశంతో యువజన సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. అందులోనే జిల్లా కమిటీ ఎన్నికలు జరుపుతామని వెల్లడించారు. ఈ సమావేశానికి మాల యువతి యువకులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. మాల సంక్షేమ సంఘం జిల్లా పక్షాన సమావేశం ఏర్పరిచిన సందర్భంగా మరి మొన్ననే సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీ అటసిట్ కేసుకు సంబంధించినటువంటి బెయిల్కు సంబంధించినటువంటిది వెంటనే బెయిల్ ఇవ్వచ్చు అనేటటువంటి యొక్క నిబంధనను లేని నిబంధనను పెట్టింది. దాంట్లో అర్థం ఏంటంటే ఎస్సీ ఎస్టీలను యొక్క అటసిటీ కేసును నీరు దార్చే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మరి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం దీని మీద స్పందించి మరి వెంటనే దాన్ని పునఃసమీక్షించి ఎట్లయితే అటసిటీ కేసు మొదట్లాగానే ఉండాలనేటటువంటి చొరవ చూపవలసిన అవసరం ఉన్నది కాబట్టి ప్రధానమంత్రి గారిని ఎస్సీ ఎస్టీ మినిస్టర్లు మరియు అట్లాగే ఎంపీలు పార్లమెంట్ సభ్యులందరూ కూడా విన్నవించడం జరిగింది కాబట్టి దాన్ని తక్షణమే ప్రధానమంత్రి వాణ్ణి వెనుకకు తీసుకునేటటువంటి అవకాశం ఉంది కాబట్టి దాన్ని తీసుకోవాలని చెప్పేసి ప్రకటించాలని చెప్పేసి మాల సంక్షేమంగా ఆదిలాబాద్ జిల్లా పక్షాన కోరుతా ఉన్నాం. అంబేద్కర్ జయంతి సందర్భంగా మరి ఆదిలాబాద్ పట్టణంలో చుట్టుపక్కల మండలాల అందరూ కూడా మాల సోదరులందరికి కూడా విజ్ఞప్తి ఏంటంటే ఈసారి మాల సంక్షేమ సంఘం ఒక వినూతన రీతిలో అంబేద్కర్ జయంతి జరపబోతున్నది కాబట్టి అందరూ కూడా ఆ సమావేశానికి వచ్చి ఘనంగా నిర్వహించడానికి సహకరించాలని చెప్పేసి ఈ మీడియా ద్వారా నేను మా సోదరులందరినీ కూడా కోరుతా ఉన్నాను. అలాగే ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి యొక్క అందరూ మాల నిరుద్యోగ యువతీ యువతులు వారందరికీ కూడా వారు చదువుకున్నటువంటి యొక్క పట్టా సర్టిఫికేట్స్తో సహా క్వాలిఫికేషన్తో సహా మరి తేదీ దానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ తీసేసుకొని తేదీ 1/4/18 రోజున యాదవ సంఘ భవన్లో సమావేశం 11 గంటలకు ఉన్నది కాబట్టి జిల్లా పక్షాన మేమందరినీ కూడా మాల యువతి యువకులను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం. శనగల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి జోగురామన్న రైతులకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని స్పష్టం చేసిన మంత్రి. కన్నుల పండుగగా హనుమాన్ శోభాయాత్ర పట్టణంలో వైభవంగా కొనసాగిన పల్లకి సేవ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు. ప్రభుత్వ సంక్షేమ పథకాల వల్లే టీఆర్ఎస్ పార్టీకి ఆదరణ. పార్టీకే గ్రామంలో జరిగిన పార్టీ చేరిక కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి జోగురామన్న గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతం పలికిన మంత్రి. భక్తి శ్రద్ధల నడుమ గుడ్ ఫ్రైడే. యేసుక్రీస్తు త్యాగనిరతిని స్మరించుకుంటూ ప్రత్యేక ప్రార్థనలు, ప్రదర్శనలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ సెలవు, నమస్కారం.